హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హేమార్ట్. ఈరోజు మనం ఎల్ ఎక్సెల్ చుడి ప్యాంట్ కటింగ్ అనేది చూడబోతున్నాము. ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట క్లాత్ని, 2 మీటర్స్ అండి. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ కోన్ షేప్లో, అంటే మనం కాగిత పడవలు తయారు చేసుకుంటాం కదా అలాగనమాట, అలాగ ఫోల్డ్ చేయాలి. ఈ కింది వైపు కోన్ షేప్గా ఉన్న ఈ వైపు కాలి లూజ్ వస్తుందండి, ఈ పై వైపున నడుము లూజ్ వస్తుంది, అలాగే ఈ కిందకి హిప్ రౌండింగ్ వస్తుందండి. ఇక్కడ కాలి లూజు, ఇదంతా నేను మీకు ఐడియా కోసం డ్రా చేసి చూపిస్తున్నాను. మెజర్మెంట్స్తో మనం క్లాత్ని కట్ చేసుకుందామండి. కాకపోతే క్లాత్ నేను ఇలా ఎలా ఫోల్డ్ చేసి చూపించాలి, ఇంత ఫోల్డ్ చేసి చూపించే అంత పెద్ద టేబుల్ నా దగ్గర లేదు కాబట్టి క్లాత్ని కింద పరిచి నేను కటింగ్ చేశాను. కాబట్టి ఎలా ఫోల్డ్ చేయాలి, దాని డ్రాఫింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు జస్ట్ ఐడియా కోసం నేను ఇలాగా డ్రా చేసి చూపిస్తున్నాను అన్నమాట. ఇది వచ్చేసి కాలి పొడవు వస్తుంది, ఇటువైపు వచ్చేసి పైన నడుము పట్టీకి మనం పట్టీ కడతాం కదా దానికి వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం అసలైన మెజర్మెంట్ అండ్ కటింగ్లోకి వెళ్ళిపోదామండి. చూసారు కదా, ఇక్కడ కోన్ షేప్లో ఉన్నవైపు కాలి లూజుకునే స్కేల్తో లైన్ డ్రా చేశాను. పెద్ద సైజు ఇది చుడి ప్యాంట్ కాబట్టి నేను 5½ తీసుకుంటున్నానండి. కాలి లూజు 5½ దగ్గర ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ కూడా మార్జిన్ కోసం కింద వైపున మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా, అందుకు మార్జిన్ కోసం 1 ఇంచ్ నేను డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ మార్జిన్ ఇక్కడ మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి పై వైపునకి 5½ ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ 5½, ఈ 5½ దగ్గరికి ఇలాగా లైన్ డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఒక 3/4 ఇంచ్ వదిలేసి మళ్ళీ ఒక లైన్, ఇలా 3 లైన్స్ వేసుకోవాలి. ఈ 3 లైన్స్ ఎందుకు అని అంటేనా, స్టిచ్చింగ్ వీడియోస్లో చూడండి తప్పకుండా, కటింగే కాదండి స్టిచ్చింగ్ కూడా చూడాలి. చూస్తేనే ఫుల్గా మీకు చుడి ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా అర్థమైపోతుందండి. ఇప్పుడు మన కాలి పొడవు ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మన కాలి పొడవు కన్నా 1 10 ఇంచులు, ఇంకా క్లాత్ ఉంటే 15 ఇంచులు కానీ తీసుకోవచ్చండి, కాకపోతే 10 ఇంచులు మినిమము. నా కాలి పొడవు వచ్చేసి 38 ఇంచ్. ఓకేనా అండి, 38కి నేను మళ్ళీ ప్లస్ 10 చేసి 48 ఇంచెస్, కాకపోతే పై వైపు నుంచి 7 ఇంచెస్ వదిలేసి నేను లైన్ డ్రా చేశాను. ఈ పై నుంచి 7 ఇంచెస్ ఎందుకు వదిలేశాను అంటేనే నడుము పట్టీ కడతాం కదా అందుకోసం అని చెప్పేసి. ఈ పై వైపు ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఈ 7 ఇంచెస్ వదిలేసి మనం ఇక్కడ 15 ఇంచెస్ దగ్గర 1 మార్క్, అలాగే 24 ఇంచ్ దగ్గర 1 మార్క్. మళ్ళీ చెప్తున్నాను, పై వైపున నేను 7 వదిలేసి మార్క్ చేస్తున్నానండి. మీరు మళ్ళీ ఆ లైన్ దగ్గర నుంచి 15, 24 వెళ్ళిపోతే కష్టం అండోయ్, మళ్ళీ తేడాలు వచ్చేస్తాయి కటింగ్లో. అందుకని పై వైపున 7 ఇంచెస్ వదిలిపెట్టి 15 ఇంచెస్ దగ్గర పిస్తా రౌండ్కి, అలాగే 24 ఇంచ్ దగ్గర మోకాలి లూజ్ కోసం అన్నమాట. ఇక్కడ హిప్ రౌండింగ్, ఇది పెద్ద సైజ్ అని చెప్పాను కదా, 16 ఇంచెస్కి నేను మార్క్ చేస్తున్నాను. మీరు స్టిచ్చింగ్ చేసేది మీడియం సైజ్ అయితే 15కి పెట్టుకోండి. ఇక్కడ కాలి లూజ్ వచ్చేసి 10 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తున్నాను. మీరు మీడియం సైజ్ అయితే 9 మార్క్ చేసుకోండి, మీరు ఎస్ అయితే 8కే మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడ ఈ 10 ఇంచ్ దగ్గర 1 మార్క్ పెట్టాను ఇలా స్ట్రైట్గా లైన్ రావడం కోసం. చూసారా, ఇప్పుడు ఈ 3 ఈ కొలతలని స్కేల్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఈ పై వైపున లైన్ ఉంది కదా, లైన్కి మనకు కావాల్సినంత పొడవుగా క్లాత్ లేదండి, పన్నా ఇది తక్కువగా ఉంది కాబట్టి క్లాత్ లేదు. కాబట్టి పై వైపున ఇలా 7 ఇంచెస్ వదిలిపెట్టేసి 15 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను, అంటే పిస్తా డౌన్ కోసం. కిస్తా అంటారు, పిస్తా అంటారు, రకరకాలుగా అంటుంటారండి. ఇలా 15 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నాకు పైవైపున క్లాత్ లేదు కాబట్టి నేను స్కేల్ అలా స్ట్రైట్గా పెట్టుకున్నాను అనమాట. మీ క్లాత్ ఉంది అక్కడి వరకు అంటే నో ప్రాబ్లం అసలు. ఇప్పుడు ఈ 3 లైన్లను కలుపుతూ స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఈ ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూడండి, అసలు మిస్ కాకండి. ఈ కటింగ్ వచ్చేసి చాలా ఈజీగా కింద కూర్చొని పైకి లేసినా కూడా ఎలాంటి అన్కంఫర్టబుల్ ఉండదు, నీట్గా ఉంటుందండి. ఇది మళ్ళీ మార్కింగ్ లైన్, సారీ మార్జిన్ లైన్ అన్నమాట. ఇప్పుడు మనం 2nd వేసాం కదా అదే. ఓకేనా అండి, ఇప్పుడు మనం టకటక కట్ చేసుకుందాం. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, మీరు ఇంకా నా ఛానల్లో ఎలాంటి కటింగ్స్
స్టిచ్చింగ్స్ చూడాలనుకుంటున్నారు, నాతో తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి. అప్పుడే కదా నాకు మీరు ఏమి అడుగుతున్నారో, మీకు ఏం కావాలో నాకు అర్థమవుతుంది. అలాంటి వీడియోస్ నేను మీకోసం చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసి, ఇది నడుం పట్టీ కోసం అండి. పైవైపున 2 ఇంచులు వదిలిపెట్టాను, కింది వైపున 7 1/2 ఇంచ్. మొత్తంగా మనకు 7 ఇంచెస్ కావాలి కదా, దానికి 9 1/2 ఇంచ్. ఓకేనా అండి? నాకు పైవైపున జమ్ముల లేదు, జమ్ముల్లా అంటే ఫ్రెష్ అయి వస్తుంది కదా, అలాగ లేదు. కాబట్టి నేను 7 ఇంచెస్ కావాలి, నేను 2 1/2 ప్లస్ చేశాను. మీకు జమ్ముల పైవైపున ఉంటే 9 ఇంచ్కే మీరు పొడవు అనేది మార్క్ చేసుకోండి. చూసారు కదా, ఇటువైపున నేను 13 1/2 ఇంచ్ లూజ్, ఓకేనా, నడుం లూజ్ 13 1/2 తీసుకుంటున్నాను. మీరు చిన్న సైజ్ అయితే కనుక 12 ఇంచెస్ తీసుకోండి, సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేశాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఇది వచ్చేసి పిస్తా అండి. పిస్తాకి ఇలా మనము కాలు మడత, సారీ, క్లాత్ ఫోల్డ్ చేసినప్పుడు కింది వైపున ఉంది కదా, కొంచెం ఆ క్లాత్ని వాడుతున్నాం. ఇక్కడ 5 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసి చుట్టూత ఇలా కట్ చేసుకున్నామన్నమాట. ఇది కిష్కా కోసం. ఇది ఉండడం వల్లే ప్యాంట్కి ఎలాంటి టైట్గా ఉండదు, బాగా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి లేదా 3/4 ఇంచ్ వదిలిపెట్టేసి లైన్ ఇలా డ్రా చేశాను. ఇలా డ్రా చేసి ఈ మనకు సైడ్న మిగిలిన పీస్లో మళ్ళీ ఇలాగ 3/4 ఇంచ్కి లైన్ డ్రా చేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు సెట్ చేసుకోండి. ఇదిగోండి ఇలాగన్నమాట, ఆ లైన్ మీదకి ఈ క్లాత్ వచ్చేలాగా, అంటే మనం స్టిచ్చింగ్ చేసినా కూడా ఈక్వల్గా ఉండేలాగా ఇలా పిన్స్ పెట్టేసుకొని, ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఇలా పిన్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ ప్యాంట్ని బోర్లా వేయాలి. ఇలా బోర్లా వేసి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలి. మనం ఎంత తీసుకున్నాము లూజు, నడుం లూజు అనేది అంత లూజు ఇక్కడ మనము మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఎంత లూజ్ తీసుకున్నాం మనము, 16 ఇంచెస్కి తీసుకున్నాము. సేమ్ అదే 16 ఇంచెస్కి లైన్ డ్రా చేయాలండి. ఇదిగోండి ఇలాగే సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్లుగానే ఇటువైపు చిన్న పీస్ కానీ, అక్కడ నడుం పట్టీకి వచ్చే పీస్ కానీ ఇలా నేను చెప్పినట్టుగా మీరు కటింగ్ చేసుకోండి. ఉన్న మిగతా పీస్ని ఇలా కటింగ్ చేసుకొని మీరు జాయిన్ చేసుకోండి, ఎగ్జాక్ట్గా సరిపోతుంది. చూస్తున్నారు కదా 16 ఇంచెస్, కింద వైపును కూడా 16 ఇంచెస్. మీరు మీడియం సైజ్ అయితే కనుక 15 పెట్టుకోండి, స్మాల్ అయితే కనుక 14 పెట్టుకోండి. లూజు మీకు కంపల్సరీగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలాగే మిగతావన్నీ జాయింట్లు కూడా చేసేసుకోండి. నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.